हाय स्टूडेंट्स, इवाला इंपॉर्टेंट क्वेश्चन व्यक्तिगत प्रवर्तन अंटे एमिटी। व्यक्तिगत प्रवर्तन अंटे एमिटी, ई प्रवर्तन मीद प्रभावित चेसे अंशाले एमिटी। मल्ली व्यक्तिगत प्रवर्तन अंटे एंटी, ई प्रवर्तन मीद एवेम प्रभावं चूपिस्ता उंटाई मनिषि मीद, అంటే ఎవరి వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క ప్రవర్తన అంటే ఎట్లా ఉంటుంది అనేది క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం। సంస్థలు వివిధ రకాల వ్యక్తులు ఉంటారు, ఒక సంస్థలో వివిధ రకాలైన వ్యక్తులు ఉంటారు, అది కామన్ గా రకరకాల మెంటాలిటీస్ తో రకరకాల వాళ్ళు వేరే వేరే విధంగా అందరూ ఒకేలాగా ఉంటారు, అందరిలాగా ఒకడు ఉండరు, ఇట్లా రకరకాలుగా వేరే వేరే వ్యక్తులు ఉంటారు। వ్యక్తుల యొక్క ప్రదర్శన వైవిధ్యభరితంగా ఉంటుంది, అది ఒక్కొక్కళ్ళ ప్రవర్తన ఒక్కొక్కలాగా ఉంటుంది। నా ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, ఇంగ్లీష్ మాస్టర్ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, ప్రిన్సిపల్ గారి ప్రవర్తన ఒకలా ఉంటుంది। అంటే ఈ ప్రవర్తన ఎక్కడ మార్పు వస్తుంది, పరిసరాలను బట్టి మార్పు వస్తుంది। మనం ఇదివరకే చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు మనం ఒక్కొక్క ప్రవర్తనతో మెలుగుతూ ఉంటాం। కాలేజీలో ఒకలాగా ఉంటాం, ఇంట్లో ఒకలాగా ఉంటాం, పెద్దవాళ్ళు కలిపిస్తే ఒకలాగా మాట్లాడతాం, చిన్న పిల్లలతో ఒకలాగా ఉంటాం, నీ తోటి వాళ్ళతో ఒకలాగా ఉంటాం, ఇట్లా పరిసరాల ప్రభావాన్ని బట్టి మన ప్రవర్తన మార్పు అనేది చెందుతూ ఉంటుంది। వ్యక్తి యొక్క ప్రవర్తన అనేక కారణాల చేత ప్రభావితం చెందుతూ ఉంటుంది, అది అనేక కారణాలు ఉంటాయి ఈ సమాజంలో, అనేక కారణాలు, అనేక ఒత్తిళ్లు, అనేక ఏమైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా సరే, ఇన్ని కారణాల చేత ప్రవర్తన అనేది ఒక్కొక్కసారి ప్రభావితమై మనం తీసుకోవడం జరుగుతుంది, ఒక్కోసారి ఇవ్వటం జరుగుతుంది। అంటే ఉదాహరణకి ఒక చోటుకి వెళ్ళాం, ఒకరి ప్రవర్తనను గమనించాం, ఆ ఇలా ఉండాలి, ఇలా మౌల్డ్ చేసుకోవాలి అని నీకు ఒక ఆలోచన వస్తుంది। రెండోది, నువ్వు ఇంకో చోటుకి వెళ్ళి నువ్వు పది మందితో మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, ఆ ఇలా ఉండాలి, ఈ చక్కగా ఈయన లాంగ్వేజ్ బాగుంది, ఈయన బాడీ లాంగ్వేజ్ బాగుంది, మనిషి చక్కగా ఉన్నాడు, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడా లేదా, ఆ ఇవన్నీ గమనించుకుని ఇలా ఉంటే బాగుంటుంది, అట్లా పరిసరాల ప్రభావాన్ని బట్టి మారిపోతూ ఉంటాం। సంస్థలో మానవ ప్రవర్తనను మెరుగైన స్థాయిలో అధ్యయనం చేసేందుకు కావాల్సిన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది। అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉందని మనం తెలుసుకోవాలి అంటే మనం కొంచెం రీసెర్చ్ చేయాలి, మనుషుల్ని కానీ వ్యక్తులు చూడటం కానీ లేకపోతే మన తోటి వారితో మాట్లాడినప్పుడు ఎలా ఉందో అని చూడటం కానీ ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉండాలన్నమాట। అంటే ఆ ప్రవర్తన ఎట్లా ఉంది ఏంటి, ఇప్పుడు ఒక సంస్థలో ఉందనుకోండి, ఒకళ్ళు పనిచేస్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళ ప్రవర్తన ఒకలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఏంటి అని తెలియాలంటే వాళ్ళని కొంచెం స్టడీ చేయాలి, వాళ్ళని వాళ్ళని గమనిస్తూ ఉండాలి। అలా గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన అర్థమైపోతుంది। దాదాపు ఒక 10 డేస్ గట్టి మహాయుద్ధ 10 రోజులు వాడి పూర్తి నిజస్వరూపం తెలిసిపోయింది, వాడు నటిస్తున్నాడా లేకపోతే కరెక్ట్గానే ఉన్నాడా లేకపోతే వీడి స్వతహాగా స్వభావం ఇంతేనా, ఇవన్నీ ఈజీగా కొంచెం మనం వాడిని గమనించగలిగితే ఈజీగా అర్థమైపోతుంది। సరే, అసలు ఏమేం కారణాలు ఉంటాయి, అసలు ఏంటి కారణాలు ప్రవర్తనలో? ఒకటి, భౌగోళిక లక్షణాలు, అభ్యసన లక్షణాలు, ఇవి రెండు రకాలు ఉండేయండి। ఒకటి భౌగోళిక లక్షణాలు, రెండు అభ్యసన లక్షణాలు। అసలు భౌగోళిక లక్షణాలు అంటే ఏంటి, అభ్యసన లక్షణాలు అంటే ఏంటో చూద్దాం, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా వీటిని మీరు ఆ సబ్హెడింగ్స్ అవి ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన క్వశ్చన్ కూడా ఇది, అది వ్యక్తిగత ప్రవర్తన అంటే ఏంటి, కామన్ అందరికీ కావాల్సిందే ఇది। ఓకే, ఈ భౌగోళిక లక్షణాల్లో ఫస్ట్ది భౌతిక లక్షణం, భౌతిక లక్షణాలు, ఈ భౌతిక లక్షణాలు మనిషిని ఎట్లా వీటిని ఉంటాయంటే, ఒకటి ఎత్తు,
మనిషి హైట్ ఉన్నాడా లేదా. రెండోది చర్మం రంగు, వాడి కలర్ ఎటువంటిది, నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా చామంచాయిగా ఉన్నాడా లేకపోతే గులాబీ కలర్లో ఉన్నాడా. ఒక్కొక్కళ్ళ శరీర తత్వాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. తర్వాత చూపు, వాడు ఎలా చూస్తున్నాడు, కామన్గా చూస్తున్నాడా వేరే విధంగా చూస్తున్నాడా అహంకారంతో చూస్తున్నాడా మర్యాదతో చూస్తున్నాడా, ఇవన్నీ అర్థమైపోతాయి. ఆ చూపులను తెలిసిపోయింది, ఆ మనిషి యొక్క స్వభావం చూపులను తెలిసిపోయింది. ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఏ అని చూసామనుకో, ఆ చూపుకి అర్థం అదే అయిపోయింది. అంటే ఆ చూపు కూడా మనిషికి ఒక ప్రవర్తనలో ఉన్న ఒక లక్షణం అన్నమాట. ఇవన్నీ లక్షణాలు చెప్తున్నారు మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు, భౌతిక లక్షణాలు ఏమేంటి. తర్వాత ముక్కు పరిమాణం, ముక్కు ఎట్లా ఉంది వాటి పరిమాణం. సార్ ఈ చర్మము రంగులు ఎత్తు పొడుగు వీటితో సంబంధం ఏంటి, అన్నీ గమనిస్తారు అన్నీ గమనిస్తారు. ఈ ఉదాహరణకి మీరు ఒక ఉద్యోగానికి పోయితే ఆ ఉద్యోగంలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇవన్నీ గమనిస్తారు. ఆ ఇంటర్వ్యూ చేసే ఎవరైతే ఉన్నారో ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన ఇవన్నీ గమనిస్తాడు. వీడు ఎట్లా ఉన్నాడు, మనిషి బాగున్నాడా లేదా, ఆ చుట్టానికి బాగున్నాడు, వీడి ప్రవర్తన ఎట్లా ఉంది, వీడి శరీర అవయవాలు ఎట్లా ఉన్నాయి, ఆ కరెక్ట్గానే ఉన్నాడు, వీడి బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఒడ్డు పొడుగు కరెక్ట్గా ఉన్నాడు, మన కంపెనీకి వీడు సరిపోతాడు, ఎవరైనా వచ్చినప్పుడు 10 మంది మాట్లాడితే వీడి ఈ 10 మందిని వీడు మౌల్డ్ చేసి ఇన్స్పైర్ చేయగలడా లేదా, మన కంపెనీ తరపున వీడు ఒక రిప్రజెంటేటివ్గా వీడిని పంపిస్తే వీడు సమర్థవంతంగా ఎదుర్కోగలడా లేదా సమస్యల్ని. ఇప్పుడు ప్రతి కంపెనీలో ప్రతి ఉద్యోగంలో చూసేది ఇదే. ఇదివరకులాగా కూర్చోబెట్టి క్వశ్చన్లు అడిగి నాయన ఆ పలానా ప్లేస్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి, పలానా రాజధాని ఏంటి, ఈ రాజధాని ఏంటి, ఇవన్నీ ఎప్పుడు అడగట్లేదు. ఒక ఉద్యోగానికి పోతే అయా నీ గురించి నువ్వు చెప్పుకో, ఆ చెప్పేటప్పుడే తెలిసిపోయింది వీడు ఎట్లా కూర్చున్నాడు ఎట్లా ఉన్నాడు మనిషి, వీడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడా నటిస్తున్నాడా భయంతో నిజంగా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ వాళ్ళు గమనించేసి నువ్వు ఉద్యోగానికి అర్హుడో కావో చెప్పేస్తారమ్మంటే. ఇప్పుడు జరుగుతుంది అదే, పూర్వకాలంలో ఎప్పుడో కూర్చోబెట్టి ఆ క్వశ్చన్ ఏంటి ఇదేంటి దాని రాజధాని ఏంటి ఈ ప్రెసిడెంట్ ఎవడు ఈ క్వశ్చన్లు అడిగేవాడు. ఇప్పుడు అవేం లేవు, ఓకే ఇంట్రడ్యూస్ చేసుకో నీవు ఇంట్రడ్యూస్ చేసుకో అని చెప్పి వాడు కామ్ కూర్చుంటాడు, నీ ప్రవర్తన మొత్తం గమనిస్తాడు. వాడు ఈ ప్రవర్తన అంతా వీడి కంపెనీకి సరిపోతుంది అనుకుంటే అప్పుడు వీడిని సెలెక్ట్ చేసుకుంటాడు, మిగతా బయలుదేరాయా అంటాడు. ఇంకంత అయిపోయినట్టే. అట్లా ఇవన్నీ కూడా ఒక లక్షణాలు అన్నమాట ప్రవర్తన. ఇవన్నీ మానవుని యొక్క ప్రదర్శనపై ప్రభావాన్ని చూపిస్తాయి, అది మెయిన్ పాయింట్. ఇవి ప్రతి ఒక్కటి మనిషి యొక్క వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం అనొచ్చు అందరూ ఒకేలాగా ఉండరు అలా అని చెప్పి ఇవే మెయిన్ బేసిక్ ఉండాలని కాదు అర్థం. వాడు కామన్గా చెప్తున్నాడు, వాడు కామన్గా చెప్తున్నాడు ఇవన్నీ ప్రతి ఒక్కటి మనిషి మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. ఒక మనిషి యొక్క కళ్ళు అతని లక్షణాలని తెలియజేస్తాయి అనే నాడు నుండి మనం వెంటనే వింటూనే ఉంటాం. ఇందాక చెప్పినట్లుగానే ఒక వ్యక్తి యొక్క కళ్ళు, వాడి చూపు చాలు, వాడు ఎట్లాంటి వాడు ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి అట్టు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి అది అనుభవంతో ఎంతోమంది వ్యక్తుల్ని చూస్తా వాళ్ళు ఈ సమాజంలో ఎక్కువ వాళ్ళు సంచారం చేస్తూ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మటనే వాళ్ళకి అర్థమైపోతుంది వీడు ఎట్లాంటి వాడు. ఆ చూపు చాలు, ఆ చూపుతోనే వాళ్ళు చెప్పేస్తారు వీడు ఇట్లాంటి వాడు ఈ వ్యక్తి ఇట్లాంటి వాడు. ఇప్పుడు కామన్గా మామూలుగా ఇంటర్వ్యూస్లో వాటిలో కూడా చెప్పేస్తూ ఉంటారు, ఇలా వెళ్ళి మామూలుగా మాట్లాడినప్పుడు ఎదుటివాడు అడిగిన క్వశ్చన్లకి వాడు చూసే ఆ చూపులకి వీడికి సబ్జెక్టుతో ఉన్న గర్వం. కొంతమందికి ఆ చూ అడు చూడగానే వీడికి సబ్జెక్ట్ లేదు, కేవలం ఏదో అడు చూస్తున్నాడు, వీడి బలుపు అహంకారం కోపం, వీడికి చెప్పేదేంటి నేను సమాధానం అనేటువంటి ఒక ఆలోచన ఇట్లా ఉన్నాయని వాళ్ళు గమనించేస్తారు. అదొక రకమైన చూపులు ఉంటాయి. ఇంకొకటి మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు ఆ కమెంట్తో ఉన్న చూపు వేరు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాడు ఎదుటివాడు నీకు తెలీదా అన్నట్టుగా ఒక క్వశ్చన్ అడుగుతాడు, అడిగినప్పుడు మన సమాధానం ఒక్కసారి ఇటు నవ్వి అలానే ఇలా ఒక కోణంగా చూస్తావు నువ్వు వాడిని. అంటే ఆ మీనింగ్ ఏంటంటే ఇది నాకు తెలుసు ఇది నాకు తెలియనట్టుగా అడిగాడని చెప్పేసి ఒక చూపు చూస్తావు. ఆ చూపు ఏంటంటే సబ్జెక్టు మీద ఉన్న గ్రిప్తో ఉండేటువంటి ఆ దృష్టి అన్నమాట. అలాంటి ఒక రకం సామాన్యంగా చూసేది ఒక రకం, నటిస్తా చూసేది ఒక రకం, ఇలా చాలా రకాలు ఉంటాయి. అందుకనే
ఆ చూపును బట్టి వాళ్ళు చెప్పేస్తారు ఆ వీడి పర్సనాలిటీ ఇది ఇది అని. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సబ్ఐడి వయస్సు. వయస్సు ఒక వారసత్వ లక్షణంగా చెప్పవచ్చు. వయస్సు అనేది ఒక వారసత్వ లక్షణం, అంటే ఒక వయసు అనే దాన్ని ఒక దాన్ని పెట్టి ఈ వయసు ఈ వయసు ఈ వయసు అని చెప్పి మనకు కొన్ని ఇచ్చారు. చిన్న వయసులో ఇది, కొంచెం పెద్ద అయిన తర్వాత చదువు, కొంత అయిన తర్వాత ఉద్యోగం, తర్వాత పెళ్ళి, తర్వాత బాధ్యతలు, మళ్ళీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇట్లా ఒక వయసు అనేది ట్రావెల్ జరుగుతూ ఉంటుంది. పుట్టినవాడు ఎవడైనా సరే చస్తాడు, ఎవరైనా చావాల్సిందే, నువ్వు ముందు నేను వెనక అంతే తేడా, ఎవరైనా చావాల్సిందే. ఈ వయసు అనేది ఎందుకు పెట్టారు? అర్హత అన్నమాట ఇది వయసు అనేది. మానవుని యొక్క పుట్టుక తేదీని అనుసరించి వయసు నిర్ణయించడం జరుగుతుంది. ఎవరికైనా అంతే కదండి. వయసుని ఎట్లా నిర్ణయిస్తారు? తల్లి కడుపులోంచి మనం బయటకు వచ్చిన తర్వాత నుంచి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు వయసు అనేది. పిల్లాడు పుట్టి 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, 1 సంవత్సరం అయింది, వీడికి 1 సంవత్సరం. ఇంకేమంటే పాటలు పాట, హ్యాపీ బర్త్డే టు యూ, 1 సంవత్సరం, దాని తర్వాత 2 సంవత్సరాలు, ఇట్లా ఇట్లా మనం టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ తేదీని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం వీడి వయసు ఎంత అని. ఉద్యోగ ప్రదర్శనకు మరియు వయసుకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అది ఉద్యోగానికి వయసుకి చాలా సంబంధాలు ఉంటాయి. ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఉద్యోగాలు కొంతమంది పనికిరాదు. అందుకనే వయసు లిమిట్ పెట్టేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ కొన్ని కొన్ని జాబ్స్కి ఒక ఏజ్ని లిమిట్గా పెడతారు. ఈ వయసు వాళ్ళు మాత్రమే అర్హులు, ఇంకొంతమంది అర్హులు కాదు, ఈ వయసు దాటిన వాళ్ళని మేము తీసుకోము అంటే ఆ వయసు కూడా ఈ ఉద్యోగం మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఒక వయసు అనే దాన్ని మనం నిర్ణయించుకున్నారు వీళ్ళు. సాధారణంగా యువకులు పెద్దల కంటే చాలా ఉత్సాహంతో పనిచేస్తారు. మెయిన్ పాయింట్ ఇది, ముసలి వాళ్ళకన్నా ఉద్యోగస్తులు అంటే వయసులో చిన్నగా ఉన్నవాళ్ళు ఎక్కువ ఉద్యోగంలో చాలా చురుగ్గా పనిచేస్తారు. ఓకే, అంటే ఆ ముసలి వాళ్ళని తీసేయకూడదు, వాళ్ళు లేకపోతే కష్టమే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ పెట్టుకొని వాళ్ళ సహాయంతో ఈ కింద వాళ్ళు, కింద వయసు వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అంతేగాని వీడు ముసలాడైపోయాడు వీడు దేనికి పనికిరాడు అనకూడదు. వాళ్ళు ఎన్నో చూసుంటారు, వాళ్ళు చూసిన వాటిని మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అందుకనే పూర్వకాలంలో చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు ఒక పుస్తకం చదివినా పుస్తకం మొత్తం చదివితే ఏ జ్ఞానం అయితే నీకు వస్తుందో ఒక్క అరగంట సేపు పెద్దవాళ్ళ దగ్గర కూర్చుని, ముసలి వాళ్ళ దగ్గర అంటే నాన్నమ్మల తాతయ్యలు వీళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడితే అంత జ్ఞానం వస్తుంది. నువ్వు 1 గంటల కూర్చొని, 5 గంటల 6 గంటల కూర్చొని ఒక పుస్తకం చదివినా ఒకటే, పెద్దవాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు చెప్పిన 4 మాటలు విన్నావు ఒకటే, అంత జ్ఞానం వస్తుంది. అందుకే పెద్దవాళ్ళ మాట సద్దన్న మూట అన్నారు. అంటే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు మన జీవితానికి చాలా ఉపయోగపడతాయి. అంతే కదా, వయసు అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళని లెక్క తినతరంగా ఉండకూడదండి. ఈ కాలంలో వయసులో ఉన్న పిల్లల కంటే వయసు ఎక్కువైన వాళ్ళే ఎంత చలాకీగా ఆనందంగా వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఎంత ఫాస్ట్గా పని చేసుకుంటూ ఉంటారు. మీరు చూడండి, కావాలంటే మీ నాయనమ్మలు మీ తాతయ్యని చూడండి, వాళ్ళకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కర్ర లేకుండా సహాయంతో వాళ్ళు నడుస్తూ ఉంటారు. నువ్వు ఇక్కడ నుంచి శంకరిలా దాకా నడుచుకుంటూ పోయావంటే అమ్మో ఆయాసం వచ్చింది నాకు, ఇని పట్టేసినాయి, కాళ్ళు పట్టేసినాయి అని చెప్పి మన తిండి అది. కాబట్టి ఇక్కడ కేవలం ఉద్యోగ పరిమితి కోసమే వయసు తప్పితే ఆలోచనకి వయసు లేదు, ఆలోచనకి వయసుతో సంబంధం లేదు. ఈ వయసులో ఉన్న వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ దగ్గరున్న జ్ఞానాన్ని మనం తీసుకుని, అంటే వయసులో ఉన్నవాళ్ళు తీసుకొని వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఇక్కడ ఇండైరెక్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ప్రస్తుతానికి ఉద్యోగ పరంగా వయసు అనే ఒక దాన్ని నిర్ణయిస్తారు, అది ఓకే కామన్. ఇప్పుడంతా చెప్పింది ఏంటంటే వీడి వయసు ఎక్కువ పనికిరాడని కాదు ఇక్కడ మీనింగ్. వయసులో ఉన్నవాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువగా చురుగ్గా పనిచేస్తారు అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇవ్వటం కోసమే అని ఇక్కడ చెప్తున్నాడు అంతే. అలా అని చెప్పి ముసలాళ్ళు వేస్ట్ అని కాదండి, అది గుర్తుపెట్టుకోవాలి. మూడవది లింగ భేదం.
లింగ భేదం జెండర్ వేరే కాదండి. లింగ భేదం అంటే జెండర్. సాధారణంగా స్త్రీ పురుషుల్లో స్త్రీ అధిక శ్రమతో కూడిన పనులను చేయలేరు, ఆడవాళ్ళు ఎక్కువగా శ్రమతో ఉన్న పనులు వాళ్ళు అసలు చేయలేరు. దీనిచే విధి నిర్వహణలో హాజరు శాతం స్త్రీల కంటే పురుషులు అధికంగా ఉంటుంది. ఎక్కువ శాతం స్త్రీల కన్నా ఎక్కడైనా సరే ఆపర్చునిటీస్ అనేవి పురుషులకే ఎక్కువ ఉంటాయి. ఈ కాలంలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈ కాలంలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు చూడండి, వాళ్ళే ఎక్కువ బాగా చదువుకుంటున్నారు, వాళ్ళే ఎక్కువ ఉద్యోగాల్లో ముందుంటున్నారు, వాళ్ళకే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళే ఎక్కువగా చొరబడి చొచ్చుకెళ్ళిపోతున్నారు ప్రతి రంగంలో. మనము ఉన్నాం ఏదో చెప్పుకుని తిరగటమే, నేను మగాడిని అని చెప్పి ఇట్లా తిరగటమే ఊర్లేమ్మట. వాళ్ళు చూడండి, వాళ్ళకి ఇంకా వేరే అవకాశం ఉండవు. చదువు అంటే చదువు, చదువుతారు చక్కగా, దాన్ని జ్ఞాపకం చేసుకుని ఉంచుకోగలుగుతారు. ఇప్పుడు బయటకు వచ్చారు బాగా, ప్రతి దాంట్లో వీళ్ళు ఎక్కువ శాతం ప్రతి దాంట్లో లేడీసే కావాలి, లేడీసే కావాలి, లేడీసే కావాలని చెప్పి ప్రతి దాంట్లో బోర్డులు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వింటారు, వీళ్ళు పనులు చేస్తారు అని చెప్పి ఎక్కువ శాతం ఇది ఉంది కాబట్టి ఎక్కువ ఆపర్చునిటీస్ వాళ్ళకే వెళ్తున్నాయి. ఇప్పుడు మగవాళ్ళకన్నా విద్యా శాతం కూడా పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ ఉంది, వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు. అంతేకాక మన సమాజంలో స్త్రీ ఇంటి బాధ్యతలు నెరవేరిస్తే పురుషులు కుటుంబ పోషణని తీసుకుంటూ ఉంటారు. అది స్త్రీ అనేది కామన్గా ఇప్పుడు మన కల్చర్లో ఎట్లా ఉంటుందంటే, స్త్రీ అనేది ఇంటి పని చూసుకుంటూ ఉంటుంది, అంటే పిల్లల్ని చూసుకోవటం, భర్త తీసుకొచ్చిన జీతాన్ని సరిగ్గా సమపాళనలో చేయటం, దాన్ని ఎట్లా కొట్లా చూసుకోవటం, ఇంటిని చక్క పెట్టుకోవటం. పురుషుడు వచ్చేటప్పటికి బయట పని చేయటం, డబ్బులు సంపాదించడం, ఇంట్లో తీసుకెళ్ళి ఈ కుటుంబాన్ని పోషించడం. స్త్రీ బాధ్యత ఇంటి పని, పురుషుడి బాధ్యత ఉద్యోగ పని, ఇలా మనం తీసుకున్నాం. తర్వాత మతం, క్యాస్ట్, మతం కావచ్చు, కులం కావచ్చు, ఏదైనా. నీ రీజన్ ఏంటి, లేదు నీ క్యాస్ట్ ఏంటి, ఇట్లాంటివి. మతపరంగా ఆధ్యాత్మిక గల వ్యక్తులు నైతిక విలువలను అత్యధిక స్థాయిలో కలిగి ఉంటారు. సాధారణంగా వీరి విధి నిర్వహణలో చాలా నిజాయితీ ఉంటుంది. అది కరెక్ట్గా ఖచ్చితంగా మతపరంగా నడిచే ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ నిజాయితీ అనేది ఉంటుంది. అసలు మెయిన్ అంటే వాళ్ళు సిద్ధాంతాలని కరెక్ట్గా ఏ మతంలో చెప్పిన సిద్ధాంతాలని, ఆ సిద్ధాంతాలని వీళ్ళు తీసుకొని వాళ్ళ పెద్దలు, వాళ్ళ గురువులు, వాళ్ళ మత గురువులు, వాళ్ళ పీఠాధిపతులు, ఇట్లా ఎవరైతే ఉంటారో ఆ మతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ యొక్క రూల్స్ని కరెక్ట్గా తీసుకొని వాళ్ళు నిజాయితీగా ఉంటారు. అది నమ్మిన వాళ్ళు. ఇది ఇతడితో ఈ మత ఈ కులదాన్ని నేను ఆపేస్తున్నాను. దయచేసి ఇది మామూలు కామన్ పాయింట్గా నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇక దాని గురించి ఎక్కువ లోతుగా మనం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మీకు తెలియని విషయాలు కావు, వదిలేద్దాం ఇక్కడ ఈ సభని. ఓకే, తర్వాత వైవాహిక స్థితి. తర్వాత సభని వైవాహిక స్థితి. వైవాహికం అంటే వివాహం, ఆ స్థితి ఎలా ఉంది. ఉద్యోగ ప్రదర్శన మరియు వైవాహిక స్థితి మధ్య గల సంబంధాన్ని వ్యక్తం చేయుటకు సరైన స్థాయిలో అధ్యయనాలు చేయబడలేదు. ఉద్యోగానికి పెళ్ళికి మధ్యలో సంబంధం ఏంటని అసలు అధ్యాయాలు అసలు లేవు. వాటి రెండింటి మధ్య సంబంధాలు ఏంటి, ఇప్పుడు ఇప్పుడేముంది, ఇప్పుడు వివాహం అనగానే ఆటోమేటిక్ ఏం చేస్తారు, ఉద్యోగం ఉందా, మంచి ఉద్యోగం ఉందా, లక్షల డబ్బులు వస్తున్నాయా లేదా, ఇదే కావాలి ఉద్యోగం అంటే. ఈ కాలంలో ఇదివరకు కాలాలు వేరు, అవి తీసేయండి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న కాలంలో ఉద్యోగం ఉందా, ఆస్తి ఉందా, డబ్బులు ఉన్నాయా, వస్తాయా, నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే చాలండి. ఇప్పుడు ఈ కాలంలో లక్ష రూపాయలు ఏం సరిపోతాయి సార్, ఏం సరిపో. ఇట్లా పోల్చుకుంటూ వివాహాలు జరుగుతున్నాయి. ఇవి ఓకే, దాన్ని వదిలేద్దాం. ఈ వైవాహిక జీవితానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అని తెలుసుకోవడానికి అసలు అధ్యయనాలు అసలు ఎక్కడా లేవు. అధ్యయనాలు అసలు ఎక్కడా లేవు. వివాహం వివాహమే, ఉద్యోగం ఉద్యోగమే, ఏ పని అదే. అది జీవితంలో ఒక భాగం వివాహం అనేది, ఉద్యోగం కూడా ఒక భాగం. దాన్ని దీన్ని ఎలా పోలుస్తావు, దాన్ని దీన్ని పోల్చలేవు.
కానీ ఇప్పుడు మనం పోల్చుకుంటున్నాం, అది ఉంటేనే ఇది, ఇది ఉంటేనే అది, లేకపోతే లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దీనికి దానికి సంబంధం లేదు, రోజు జరిగే ఒక ప్రక్రియలో ఒక భాగం అన్నమాట ఇవన్నీ. వివాహం జీవితంలో ఒక ప్రక్రియ, ఉద్యోగం నిరంతర జీవితంలో ఒక ఒక భాగం. ఇది ఎప్పుడు ఉద్యోగం చేస్తుండవుగా, చదువుకునే వయసు దాకా ఉద్యోగం చేయవు, ఉద్యోగం చేయాల్సిన వయసులో ఉద్యోగం చేస్తావు, ఉద్యోగం అయిపోయిన తర్వాత కొంత రిటైర్మెంట్ టైం వస్తుంది అప్పుడు ఏం చేయవు, ఖాళీగా ఉండు, ఇట్లా ఒక ఒక్కొక్క భాగం జీవితంలో ఇవన్నీ. ఈ రెండింటికి మధ్యలో ఏంటి తేడా, ఉద్యోగానికి వివాహానికి సంబంధం ఏంటి, ఇట్లా ఎవ్వరూ అధ్యయనాలనేవి అసలు లేవు. అయితే వివిధ పరిశోధనల ప్రకారం వివాహం అయిన వారికి వివాహం కాని వారికి పోల్చుకుంటే బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల విధి నిర్వహణలో శ్రద్ధగా ఉంటారు. అంతేకాక వీరి హాజరు శాతం కూడా చాలా ఎక్కువ, హాజరు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ వివాహం కాకపోతే ఎట్లా ఉంటుందంటే, వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా ఉద్యోగానికి మనం తీసుకున్నప్పుడు వాడు కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటాడు, వాడికి ఏ ఆలోచనలు ఉండవు. రెండోది వాడు కరెక్ట్ టయానికి వస్తాడు, కరెక్ట్ టయానికి పనిచేస్తుంటాడు, ఇంకా వాడికి ఏమి ఆలోచనలు బాధ్యతలు అవేమి ఉండవు, వాడు కరెక్ట్గా పనిచేస్తాడు. ఇది ఒక కారణం. రెండోది వివాహం అయిన తర్వాత కూడా క్రమశిక్షణ కంపల్సరీగా వస్తుంది. మనం ఏమనుకున్నా సరే ఒక టైమింగ్ అనేది, ఒక పంచువాలిటీ అనేది, మనం ఈ టైం నుంచి ఈ టైం దాకా మనం ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, పలానా కొంత టైం అయితే మనం ఇంటికి వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. పెళ్లి కానప్పుడు మామూలుగా 11:00 to 12:00 ఇంటికి వెళ్ళేవాడు పెళ్ళి అయిన తర్వాత 6:00 to 8:00 ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ వేరే ఉద్దేశాలు కాదండి, తప్పు ఉద్దేశం నేను మాట్లాడలా, మామూలుగా చెప్తున్నా. అంటే ఎట్లా ఉంటుందంటే, వివాహానికి ముందు నువ్వు ఎట్లా వెళ్ళినా ఎట్లా తిరిగినా ఏం చేసినా కానీ ఎవరు అడగరు, కానీ వివాహం అయిన తర్వాత ఒక క్రమశిక్షణ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేకపోతే పక్కన వాళ్ళు బుద్ధులు తిడతారు, నేను పక్కన ఈ సమాజం అనేది ఊరుకోదు, ఏంటబ్బా త్వరగా రావేంటి ఇంటికి అని చెప్పి అడుగుతూనే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నావేంటి, ఇదివరకు ఎవరు అడగరు నిన్ను. వివాహం కానప్పుడే నీకు కొన్ని రూల్స్ ప్రకారం నీకు ఎట్లా అయితే కొంచెం ఉంటుందో, వివాహం అయిన తర్వాత కూడా నువ్వు క్రమశిక్షణలోకి మారిపోతావు ఆటోమేటిక్గా. ఇంకేం నువ్వేం చేయాల్సిన అవసరం, అదే మార్చేస్తుంది నిన్ను. ఒక టైమింగ్ వస్తుంది, పొద్దున్నే లేవాలి, ఫలానా చేసుకోవాలి, ఏదైనా ఇట్లాంటివి చేయాలి, పనులు చేసుకోవాలి, నీ పనులు చేయాలి, ఇంటి పనులు చేయాలి. ఇంతకుముందు వేరు, అమ్మ నాన్న ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో చూసుకుని ఏదో చేసుకునేవాళ్ళు. ఇది ఇప్పుడు అట్లా కాదు, ఒక భార్య ఉంటుంది, వాడికి కావాల్సినవి తీసుకొచ్చి పెట్టాలి, ఇవి చేయాలి, ఒక పని అయిన తర్వాత నీ ఉద్యోగానికి వెళ్ళాలి, ఒక టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, కొంతకాలం పోయిన తర్వాత పిల్లలు వస్తారు వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ చదువులు వాళ్ళ, ఇట్లా ఒక పద్ధతి అనేది వచ్చేస్తుంది నీకు. ఈ పద్ధతి కూడా ఉద్యోగం మీద చాలా ఆధారపడి ఉంటుంది, ఇది కూడా చాలా ఆధారపడి ఉంటుంది. వివాహం కాకముందు ఒకటి ఇది, వివాహం అయిన తర్వాత కూడా ఇది. ఈ రెండింటికి మధ్యలో తేడాలను చూసుకుంటూ ఇలా వీళ్ళు మనకి అందించారు. ఇవి భౌతిక లక్షణాలు. మళ్ళీ చూడండి, వ్యక్తిగత కారణాల్లో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి భౌగోళిక లక్షణాలు, రెండు అభ్యసన లక్షణాలు. ఈ భౌగోళిక లక్షణాలలో ఫస్ట్ సబ్మిటింగ్ భౌతిక లక్షణాలు, అంటే మనిషి యొక్క రూపురేఖల్ని వాడు ఎట్లా ఉన్నాడు ఏంటి దాన్ని బట్టి నిర్ణయించేవి. రెండోది వయసు, వయసును కూడా కంపల్సరీ కన్సిడర్ చేస్తారు. రెండోది లింగభేదం, స్త్రీలు పురుషులు ఇద్దరూ ఉద్యోగ స్థానంలో ఉన్నా ఎక్కువ శాతం స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా శ్రమ చేసి పనిచేయాలి కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇట్లా ఉన్నాయని ఇచ్చాడు. రెండు మతం ఆర్ కులం ఏదైనా సరే. తర్వాత వైవాహిక స్థితి, వివాహ స్థితి, ఇది భౌతిక లక్షణాలు. అభ్యసన లక్షణాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.